రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో స్థానిక ప్రజాప్రతినిధులు సివిల్ ఇంజనీర్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకెళ్లక అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం తాగునీటి సమస్యలను సత్వరమే పరిష్కారం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, ఎంపీడీఓ రమాదేవి, మిషన్ భగీరథ అధికారులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. ఎంపీపీ గారు, జడ్పీసీ గారు, స్థానిక పెద్దలు అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు, చీఫ్ ఇంజనీర్, మిషన్ భగీరథ. మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్కీమ్ ఇది. ప్రతి చిన్న గ్రామంలో కూడా, ఎంత మారుమూల గ్రామమైనా, హైదరాబాద్ మెట్రో లెవెల్లో తాగే వాటర్ని వాళ్ళు కూడా తాగాలనే సదుద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ స్కీమ్ చేపట్టారు. దాదాపు 4 ఏళ్ళు మేమందరము, నేను కూడా చీఫ్ ఇంజనీర్ లెవెల్లో అక్కడ హైదరాబాద్లో ఉండకుండా ఎక్కడైతే మ్యాక్సిమము సమస్యలు ఉన్నాయో ఆ గ్రామాలకు వెళ్ళి పరిష్కారము చూపించి ఆ ప్రజలకు ఆ నీళ్ళు అందే విధంగా చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు నేను మన సిరిసిల్ల కాన్స్టిట్యూన్సీ ముస్తాబాద్ మండలానికి రావడం జరిగింది. ఇక్కడ చిన్న చిన్న ఇష్యూసే, వాటర్ వచ్చింది, బట్ ఇక్కడ సర్పంచ్ గారును మా వాళ్ళు చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చిన పైప్ లైన్ కనుక వేసేది ఉంటే అతి త్వరలో ఆ సమస్య పరిష్కారం చెప్పడం. మాత్రం వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ కూడా స్థానికంగా ఆ బల్క్ వాటర్ తోటే మేము అన్ని గ్రామాల్లో అందివ్వడం జరిగింది. ఆ పాత కనెక్షన్లో ఏదో రకంగా ఈ మిషన్ భగీరథ నీళ్ళే గత సంవత్సరం కూడా ఆదుకున్నాయి. ఈ సంవత్సరం మేము గత 10-15 రోజుల నుంచి కూడా ఎండలు ఎక్కువైనాయి. అన్ని గ్రామాల్లో గౌరవ సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిగా నీళ్ళు ఇబ్బంది అవుతుంది అనేది మా దృష్టికి రావడం జరిగింది. మేము గౌరవ మంత్రి గారి యొక్క దృష్టికి తీసుకపోతే అన్ని గ్రామాలు కానీ, తిరుమతి కానీ, ముర్రాయిపల్లె కానీ, అన్ని చాలా గ్రామాలు స్థాయిలో మా మండల సమాచారం ఇస్తే దాదాపు అన్ని మళ్ళా ఎక్స్ట్రా పైప్ లైన్ లేక ఏ ఊరికి కావాలన్నా కూడా అవన్నీ కూడా రావడం జరిగింది. ఇంకో 15 రోజులలో, దాదాపు 15-20 రోజులలో ఆ పనులు కూడా పూర్తయితాయి. ఇంటింటికి నల్ల కనెక్షన్, అలాగే బల్క్ వాటర్ కూడా మనది కొద్దిగా టేలెండ్ అయింది, అంటే దూరం అయింది కాబట్టి దానికి కూడా కొన్ని కొత్త ఎక్స్ట్రా పైప్ లైన్ కూడా తీసుకుంటున్నామని సిఇ గారు చెప్పడం జరిగింది. నిజంగా కూడా చాలా సంతోషం. అక్కడ నుంచి బల్క్ వాటర్ ఆ విధంగా ఇక్కడ గ్రౌండ్ స్థాయిలో, గ్రామ స్థాయిలో ఆ ఊర్లే ఎవరైతే వాటర్ మెయిన్ నీళ్లు అందించే ఆ యొక్క కార్మికులు ఉంటారో వాళ్ళతోటి, అలానే గ్రామ పంచాయతీ సిబ్బంది వారు, మన ఏదైనా గౌరవ మంత్రి గారి యొక్క ఆలోచన మీద సిఇ గారు అంటే జనరల్గా సిఇ గారు, ఎస్సీ గారు అంటే ఎప్పుడు కూడా ఆఫీసులలో ఉండి పనిచేసుకునే అదే అలవాటు ఉంది. దానికి భిన్నంగా క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి సిఇ గారు రావడం మన మండలానికి నిజంగా కూడా చాలా సంతోషం. వారికి, వారి యొక్క సిబ్బందికి, మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. తప్పకుండా ఇంకొక 20 రోజుల్లో బల్క్ వాటర్ వచ్చే విధంగా వారు చర్యలు తీసుకుంటామంటున్నారు కాబట్టి వారికి మండల ప్రజల తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు.